తెలుగు మూవీస్ చూస్తూ ఉంటారా రీసెంట్గా వచ్చినవి? ఫస్ట్ డే ఫస్ట్ షో థియేటర్కి చూస్తానండి చెన్నైలో. నేను మహేష్ బాబు గారి పెద్ద ఫ్యాన్. నేను మహేష్ బాబు గారు పెద్ద ఫ్యాన్ అండ్ జూనియర్ గారు నాకు చాలా ఇష్టం. జూనియర్ బికాస్ సింహాద్రి ఎలాగో నేను చేశాను కాబట్టి ఐ నో హిమ్. యా సో ఐఎమ్ జస్ట్ ఫాలోయింగ్ హిమ్ ఫ్రమ్ ఇయర్స్ అండి. సో చబ్బి జూనియర్ ఎన్టీఆర్ గారి నుంచి మిస్టర్ ఫిట్ జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర ఫాలో చేస్తున్నాను కదా. సో ఐ లైక్ హిమ్ లైక్ ఎనీథింగ్. ఆల్ దీస్ గైస్ ఆర్ వెరీ మచ్ టాలెంటెడ్. మీరు యూ కెనాట్ సే వీళ్ళు వాళ్ళని మీరు ఏం చెప్పలేరండి. ఎవ్రీ వన్ ఆర్ సూపర్ టాలెంటెడ్. వీ షుడ్ రెస్పెక్ట్ దట్ టాలెంట్ అండి. సో ఐ రెస్పెక్ట్ దెమ్ అ లాట్ ఆ విషయంలో. మీకు బాగా నచ్చిన మూవీ ఏంటి రీసెంట్ టైమ్స్లో తెలుగులో వచ్చినవి? మహేష్ బాబు గారిది అన్ని భరతని నేను అంతా చూసి నేను ఎందుకులే అండి. మీరు నేను ఫస్ట్ షార్టే క్లాప్స్ నేనే అరుసుకుంటూ కూర్చున్నాను థియేటర్లోనే. యా బికాస్ ద వే హీ డెలివర్స్ ద డైలాగ్స్ అండ్ ఆల్ నో వన్ ఆఫ్ ది బెస్ట్ సెటిల్డ్ పర్ఫార్మెన్స్ అనేది ఏంటో మహేష్ బాబు గారు తెలుసుకోవచ్చు అండి. అండ్ ద స్ట్రాంగెస్ట్ పర్ఫార్మర్. 100 మంది ఆర్టిస్ట్ ఉన్నా కానీ ఒక్క ఫ్రేమ్లో తినే ఆర్టిస్ట్ జూనియర్ ఎన్టీఆర్. నన్ను అడిగితే అదంతా తన దగ్గర బాగా నేర్చుకోవచ్చు అండి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ బండి గారు అయితే తన డ్యాన్స్ అయినా సరే అండ్ పవన్ కళ్యాణ్ గారు తన ఈజ్ తన స్టైల్ తను తన కరిజ్మా తను వచ్చి పర్ఫామ్ చేసే అవసరం లేదు. తను అలా వచ్చి ఫ్రేమ్లో నించుంటే చాలు అది విజిల్సే. ఆ ఒక్క కమాండ్ ఆ ఒక హీరోయిజం పవన్ కళ్యాణ్ గారి దగ్గర అయినా సరే. సో మీరు సింహాద్రి మూవీకి ఎన్టీఆర్ గారితో వర్క్ చేశారు కదా జూనియర్ ఎన్టీఆర్ గారితో, సో ఏంటి ఆ ఎక్స్పీరియన్స్ గురించి ఒకసారి మాకు చెప్తారు. యాక్చువల్గా సింహాద్రి చేసేటప్పుడు తను జూనియర్ ఎన్టీఆర్ గారు ఇంటర్మరో గారు మనవడు ఇవంతా నాకు ఏం తెలియదండి. అసలు మా నాన్న చెప్పారు అంతే తను జూనియర్ ఎన్టీఆర్ రా పెద్ద హీరో వస్తున్నారు ఇప్పుడు సో తనతో నేను యాక్ట్ చేస్తున్నావు అంటే అవునా ఓకే ఓకే అని చెప్పేసి. నేను చాలా నాటీ అండి. నేను తిరుగుతూ ఉంటాను సెట్లో. సడన్గా ఒక నేను మేకప్ ఏదో వేస్తుంటే ఒక హ్యాండ్ వచ్చి నా షోల్డర్ మీద చేయబడిందండి. చేయబడింది తిరిగి చూస్తే జూనియర్ ఎన్టీఆర్ గారు దేవిలో నువ్వే కదా చేసావు అన్నట్టు అంటే అవునన్నయ్య నేనే చేశానంటే నేను పెద్ద ఫ్యాన్ తెలుసా నీకు అన్నాడు. అయినా నేను పెద్ద ఫ్యాన్ తెలుసా అన్నాడు. ఓ థ్యాంక్స్ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య అంటే రేపటి ఎలా చేసావు అని చిన్నప్పుడు అంత బాగా చేసావు ఇంత బాగా చేసావు అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య అని. సో అక్కడ నుంచి ఒక రిలేషన్షిప్ ఉండేదండి. వెరీ రీసెంట్లీ ఐ డెంట్ మెట్టం ఆఫ్టర్ సింహాద్రి ఐ డెంట్ మెట్టం. సో ఫస్ట్ టైం చూసేటప్పుడే హీ సెడ్ ఫస్ట్ వర్డ్ నేను దేవి చూసాను నీ పెద్ద ఫ్యాన్ అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ట్రాన్స్ఫర్మేషన్ ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఎన్టీఆర్ గారిది కావచ్చు ఆయన మూవీస్ వచ్చిన మూవీస్? హీఈస్ ఐఎమ్ టెలింగ్ యూ నో ఈజ్ అ ప్యూర్ పర్ఫార్మర్. హీఈస్ ఏది దొరికినా కానీ చింపేస్తున్నారు ఆయన. యా అండ్ సి హీఈస్ అ వెరీ బిగ్ ఎగ్జాంపుల్ ఫర్ మెనీ గైజ్. యూనో ఫిట్ ఎలా ఉండాలి ఎలా ఆయన ఆయన ట్రాన్స్ఫర్మేషన్ మనం చూస్తున్నాం కదా. ఫస్ట్ చబి చబిగా ఉండేవాళ్ళు అక్కడ నుంచి సన్నగా అయ్యారు ఒక సినిమాకి యమగోళ సమ్ యమదొంగలు సన్నగా అయ్యారు. మళ్ళీ అలాగే వస్తే నాన్నకు ప్రేమతో చూసేంటే సూపర్ ఫిట్ బియర్డ్. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఆర్టిస్ట్కి చాలా ముఖ్యం. సో అదంతా ఆయన పెద్ద ఎగ్జాంపుల్ ఆ విషయంలో అంతా జూనియర్ ఎన్టీఆర్ గారు. సూపర్. సో అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఇంత సూపర్గా మాట్లాడతారని. ఇంత అది కూడా ఎక్కడ ఫ్లో ఆగకుండా ఇంత అనర్గళంగా తెలుగులో అలా మాట్లాడేస్తుంటే నాకు లైట్ కమెంట్ తక్కువ బికాస్ ఐఎమ్ వెరీ మచ్ ఇన్ టు తమిళ్ కదా. సో చాలా కష్టం కానీ ఐ థింక్ ఏది తప్పుగా ఏది వర్డ్స్ మాట్లాడలేదు అనుకుంటా. థ్యాంక్ యూ ఫర్ దాట్. నేనే మధ్యలో ఇంకెక్కడైనా తమిళ్ వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఎక్కడ రాలేదు. ఎడిటింగ్ నా టక్కున వందరు అనగా అని మాట్లాడకూడదు కదా అందుకే. యా వెరీ ఈజీ లాంగ్వేజ్ ఫర్ మీ తమిళ్. ఎందుకంటే అక్కడే ఉన్నాను కాబట్టి ఫస్ట్ నేను మాట్లాడిన లాంగ్వేజ్ కూడా తమిళ్. తెలుగు కాదు నేను ఫస్ట్ మాట్లాడింది. చెన్నైలో ఉన్నందుకు తమిళే మాట్లాడాను. సో డాడీ ఇంట్లో ఉండి వీళ్ళ సినిమాలంతా ఫస్ట్ డే ఫస్ట్ షో థియేటర్కి పరిగెత్తికెళ్ళి చూసి అలాగే తెలుగు నేర్చుకున్నాను. యా హాయ్ నేను దిస్ ఇస్ జేడి చక్రవర్తి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిలిం జల్సా. హాయ్ అండి నేను మీ ఆది సాయి కుమార్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిలిం జల్సా. హాయ్ నేను మీ సందీప్ కిషన్ని. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిలిం జల్సా. హాయ్ ఇట్స్ మీ నందిత శ్వేత. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫిలిం జల్సా. Hi everyone, this is Sid Sriram. Please subscribe to Film Jalsa channel. Hi, this is Mishti Chakravarti. And for more updates and notifications, please subscribe to Film Jalsa.